పోలీసులు ఈ మధ్య నేను కూడా బాధితురాలందరూ డైరెక్ట్ గా నేనే ఉన్నాను విక్టిమ్ నేనే లాస్ట్ మోన జరిగిన ఈ మధ్య నా ఇన్సిడెంట్ లో పోలీసు వారి తీరు చాలా ఒక స్టేషన్ లో అయితే చాలా భయంకరంగా బిహేవ్ చేశాడు ఆయన సో అక్కడ విక్టిమ్ పరిస్థితి ఏంటి ఎలాంటి పరిస్థితిలోనో 354 నేను పెట్టను 324 పెట్టను 326 పెట్టను అని చెప్పాడు బరాబర్ సపోర్ట్ చేస్తా అని చెప్పాడు ఆయన సో ఇలా చెప్పడం వల్ల పోలీసులకి ఎవరు దన్నుగా ఉన్నారు ఎందుకు ఇలా చేస్తున్నారు ఎవరిని కాపాడాలని చూస్తున్నారు మీరు సో నేను నా రైట్ ప్రకారం నేను అడుగుతా నాకు ఫైట్ చేసే రైట్ ఉంది ఎస్ నేను కూడా ఫైట్ చేస్తా నాకు 104 సెక్షన్ 104 యాక్ట్ ప్రకారం ఏదైనా సెక్షన్ ప్రకారం కూడా ఆత్మరక్షణ కోసం నేను బట్ నన్ను కూడా అక్కడ వాళ్ళ వైపే మాట్లాడారు సో ఈ అమ్మాయి వెళ్ళినప్పుడు కూడా వీళ్ళకి కూడా న్యాయం జరగలేదు అక్కడ కొన్ని రోజులు దాచిపెట్టారు దాచిపెట్టిన తర్వాత ఇది ఎప్పుడైతే కొంచెం పొగ రాజుకుంటోంది మనకి ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు కొంచెం దాన్ని వాళ్ళ వైపు మార్చుకున్నా సో పోలీసు వ్యవస్థ కూడా చాలా ప్రక్షాళన జరగాలి సో కాబట్టి ఇది ఇక్కడ జరగకూడదు ఈ ఎంక్వైరీ ఇక్కడ జరగకూడదు అనేది నా డిమాండ్ ప్రత్యేకంగా కళ్యాణ్ గారు అంటే ఇప్పుడు పోలీసులకి ఫ్రీడమ్ ఉందంటారా ఫస్ట్ ఫ్రీడమ్ అట్మాస్ఫియర్ ఉందా వర్క్ చేసే అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేసుకునే పోలీసులు ఉన్నారు ఒకవేళ ఫ్రీడమ్ ఉంటే ఎవరుంటే నాకేంటి అనే నిజాయితీగా ఉన్న పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు నిజాయితీ కాకుండా కొన్నిసార్లు ఒత్తిళ్లకు లోనే వాళ్ళు ఉన్నారు వాళ్ళ జాబ్ వాళ్ళు చేస్తారు బట్ వాళ్ళకి ఫ్రీడమ్ కూడా లేకుండా ఉన్న ఈ కేసులో అయితే ఫ్రీడమ్ లేదు ఈ కేసులో అయితే ఫ్రీడమ్ లేదు ఎస్పెషల్లీ ఈ లేదు లేదు మీరు అలా అనొద్దు వాళ్ళు చేయదలుచుకుంటే పోలీసులు ఎవరు ఆపలేరండి రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయండి అవునండి రాజకీయ ఒత్తిడి పెట్టొచ్చు పెట్టొచ్చు కానీ కొన్నిసార్లు పెట్టలేకపోతున్నారేమో అదే కదా మనం మాట్లాడేది మాట్లాడేది మనతో పాటు బాలగారు ఉన్నారు ఆయనతో